ఐదు టెస్టుల సిరీస్ కోసం రెండు వేల రెండులో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా తొలి మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి యాంటిగ్వాలో నాలుగో టెస్టు జరగ రెండు రోజు ఆటలో ఏడో స్థానంలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బ్యాటింగ్కు వచ్చాడు జోరు మీద ఉన్న విండి స్పైసర్ మెర్విన్ డిలాన్ కుంబ్లేకు షార్ట్ పిచ్ బంతిని సంధించగా అది కూంబ్లే దౌడను బలంగా తాకింది దాంతో తీవ్రంగా రక్తం కారింది ఇది చూసిన ఎంపైర్లు కుంబ్లేను డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లమన్నారు కానీ అందుకు అతను ఒప్పుకోలేదు ఆ రోజు సాయంత్రం కూంబ్లేకు ఎక్స్రి తీయగా దౌడలో పగుళ్లు వచ్చినట్లు కనిపించింది సర్జరీ కోసం అతనికి పెద్ద బ్యాండేజీని వైద్యులు చుట్టారు ఇక మూడో రోజు విండీస్ బ్యాటింగ్ వచ్చే సమయానికి పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది కానీ స్పిన్నర్ కూంబ్లే లేడు కాబట్టి కెప్టెన్ గంగూలికి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఒక్కసారిగా బ్యాండేజీతోనే కూంబ్లే మైదానంలోకి రావడం చూసి అంతా షాక్ అయ్యారు జట్టు కోసం నొప్పిని పంటి బిగున భరిస్తూనే వరుసగా పద్నాలుగు ఓవర్లు చేసిన కుంబ్లే మ్యాచ్ డ్రాగా ముగించినా అతని పోరాటం చరిత్రలో నిలిచిపోయింది